ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నాకు నా భర్తకు విడాకులు అయితే అవ్వలేదు. లాస్ట్ టైం మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది అనుమానం వ్యక్తం చేశారు, అంత ఆరోగ్యమైన మనిషి హఠాత్తుగా ఇలా అనారోగ్యం పాలయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. లాస్ట్ టైం కూడా నేను వచ్చాను, లోపల నన్ను పోనీలేదు, దాని మీద కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మే 4th రోజు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను, మా అమ్మగారు మంచిగా మాట్లాడారు. మాస్టర్ దాసన్ నారాయణరావుని సినీఫీల్డ్కి ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని మనవడు అడిగాడు, తప్పకుండా చేస్తానమ్మా అన్నారు. ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది, 2 వారాల తర్వాత రండి కూర్చుని మాట్లాడి. మాకు కూడా ఆస్తిలో భాగం ఏమి ఇవ్వలేదండి, 2 వారాల తర్వాత కూర్చుని చేస్తానమ్మా, ఎంతోమందికి జీవితాలు ఇచ్చినాను, మీకు అన్యాయం చేయను, నా మనవడిని నేను తీసుకుంటాను దగ్గరికి అన్నారండి. అంతలోపల ఇలా జరిగింది, మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయండి. తిమ్మల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నాకు నా భర్తకు విడాకులు అయితే అవ్వలేదు. లాస్ట్ టైం మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది అనుమానం వ్యక్తం చేశారు, అంత ఆరోగ్యమైన మనిషి హఠాత్తుగా ఇలా అనారోగ్యం పాలయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. లాస్ట్ టైం కూడా నేను వచ్చాను, లోపల నన్ను పోనీలేదు, దాని మీద కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మే 4th రోజు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను, మా అమ్మగారు మంచిగా మాట్లాడారు. మాస్టర్ దాసన్ నారాయణరావుని సినీఫీల్డ్కి ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని మనవడు అడిగాడు, తప్పకుండా చేస్తానమ్మా అన్నారు. ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది, 2 వారాల తర్వాత రండి కూర్చుని మాట్లాడి. మాకు కూడా ఆస్తిలో భాగం ఏమి ఇవ్వలేదండి, 2 వారాల తర్వాత కూర్చుని చేస్తానమ్మా, ఎంతోమందికి జీవితాలు ఇచ్చినాను, మీకు అన్యాయం చేయను, నా మనవడిని నేను తీసుకుంటాను దగ్గరికి అన్నారండి. అంతలోపల ఇలా జరిగింది, మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ.